అందరికీ నమస్కారం. నా పేరు నేహ. నేను ఎలైట్ ఎక్స్పర్టీస్ లో అడ్మిన్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. ఎలైట్ ఎక్స్పర్టీస్ ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఎలైట్ ఎక్స్పర్టీస్ లో క్యాబ్స్ కి, పీఈబీసీ కి, పీటీ కి అండ్ రీసెంట్ గా లాంచ్ చేసిన కోర్స్ ఓప్రా కి కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఎలైట్ ఎక్స్పర్టీస్ నుంచి నవంబర్ 2023 లో క్యాబ్స్ ఎగ్జామ్ క్లియర్ చేశాను. రీసెంట్ గా రిలీజ్ అయిన జూలై బ్యాచ్ 2024 రిజల్ట్స్ లో ఎలైట్ ఎక్స్పర్టీస్ 94% సక్సెస్ రేట్ సాధించింది. ఇవాళ మనతో ఉన్నారు నిర్మల. నిర్మల, హలో, హాయ్, కంగ్రాచులేషన్స్. హాయ్ నేహా, థ్యాంక్ యూ. యా, చెప్పండి నిర్మల, మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడ, మీ గురించి చెప్పండి. మీరు ఇంతకుముందు ఏదైనా జాబ్ చేశారా, మీ క్యాబ్స్ గురించి ఎలా తెలిసింది? సో నేను వచ్చి, నా పేరు నిర్మల అండి. సో నేను మాస్టర్స్ చేశాను ఫార్మకాలజీలో, 2015 పాస్ అవుట్ నేను. సో నాకు 7 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. 3 ఇయర్స్ పీవీలో చేశాను అండ్ 4 ఇయర్స్ మెడికల్ రైటింగ్లో చేశాను. సో అదే, నేను ఆస్ట్రేలియా మైగ్రేట్ అవుదాము అనుకున్నాను, అంటే లైక్ బెటర్ కెరియర్ ఆపర్చునిటీస్ కోసం. సో నేను క్యాబ్స్ గురించి ఇలా నేనే లైక్ వెతికాను, ఏది పాసిబుల్ అని. అన్ని కంట్రీస్ ఇలా సర్చ్ చేస్తుంటే ఆస్ట్రేలియా వెతికాను. ఐ థాట్ ఓకే, ఐ కెన్ మూవ్ అవుట్ విత్ దిస్ అండ్ ప్రాసెస్ వాజ్ ఆల్సో లిటిల్ బెట్ ఓకే, బా ఈజీగానే అనిపించింది. సో అప్లై చేసి ఇలా మూవ్ అయ్యాను, అలాగా క్యాబ్స్ ఎగ్జామ్ రాశాను. ఫర్దర్ క్వశ్చన్స్ కి వెళ్లే ముందు మన ఇద్దరి లైక్ మన ఇద్దరం ఎలా పరిచయం అయ్యామో చెప్తారా? అండ్ ఐమ్ సర్ప్రైజ్ టు సీ యు హియర్. అసలు మీరు జాయిన్ అయ్యారని నాకు తెలీదు. ఓకే, యాక్చువల్లీ నేను నవంబర్ 2023 క్యాప్స్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు లైక్ ఐ మెట్ యూ, లైక్ దట్ వాస్ ద టైమ్ ఐ మెట్ యూ ఫస్ట్. సో ఐ డోంట్ నో లైక్ లైక్ ఇన్స్టిట్యూట్స్ ఇలా ఉన్నాయి, కోచింగ్స్ ఇలా ఉన్నాయి, లైక్ నాట్ మచ్ అవేర్. సో నేను అప్పుడు ఎగ్జామ్లో మీట్ అయ్యాను. మీట్ అయిన తర్వాత నేను దెన్ ఐ కేమ్ టు నో ఓకే లైట్ ఉంది అని చెప్పేసి. అప్పుడు నేను ఓకే, నాది వచ్చి పేపర్ 2 ఫస్ట్లో క్లియర్ అవ్వలేదు, అవ్వకపోతే ఇంకా ఐ ఫెల్ట్ అ బిట్ మోర్ డిఫికల్ట్ పేపర్ 2 అనిపించింది. సో ఇంకా సరే ఓకే అని చెప్పేసి కొంచెం సర్చ్ చేశాను ఇన్స్టిట్యూట్స్. అప్పుడు నాకు మీరు చెప్పింది గుర్తొచ్చింది, ఇలాగా లైట్ ఇలా ఉండింది అని. సరే వెతికి ఆ వేస్తాను, అప్పుడు మాట్లాడి జాయిన్ అయ్యాను నేను. జస్ట్ నేను మార్చ్ లో జాయిన్ అయ్యాను అనుకుంటా, ఓకే ఓకే, మార్చ్ బ్యాచ్ లో, మన మార్చ్ లో జాయిన్ అయ్యాను. జస్ట్ జూలైలో ఎగ్జామ్ ఇచ్చా, మార్చ్ లో జాయిన్ అయ్యా. ఓకే, సో అదే, ఇంకా నేను ఎక్కువ కూడా ఏమి లైక్ వేరే ఏమి ఎక్కువ అంటే లైక్ నేను నవంబర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మోర్ ఇన్ఫర్మేషన్ కి చాలా ఎక్కువ చదివాను అనమాట. లైక్ ఐ ఫెల్ట్ లైక్ దట్ వాజ్ నాట్ దట్ మచ్ వాజ్ నాట్ రిక్వైర్డ్, ఐ జస్ట్ స్టడీ మోర్ దాన్ ఇనఫ్. బట్ సమ్ కాన్సెప్ట్స్ విచ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కవర్, ఐ డోంట్ నో హౌ కమ్, బట్ కవర్ చేయలేకపోయా. అది నాకు కొంచెం సార్ మేడం చెప్తుంటేనే నాకు తెలిసింది. సో ఇంకా నేను మార్చ్లో జాయిన్ అయ్యి కరెక్ట్గా నేను ఏది ఎక్స్ట్రా చదవలేదు. సరే మేడం క్లాస్ ఏం చెప్తారో అది చదువుతాను, రివిజన్ చేసుకున్నా. ఒక నియర్లీ 3 టైమ్స్ వాళ్ళ చెప్పిన క్లాసెస్ విన్నాను, కవర్ చేసేసాను, మాక్ టెస్ట్ అన్నీ చేశాను. లక్కిలీ వెన్ ఐ గేవ్ ది ఎగ్జామ్ ఐ గాట్ ఆల్ ది క్వశ్చన్స్, లైక్ ఇట్ వాస్ లైక్ ఓ మై గాడ్ వాట్స్ గోయింగ్ ఆన్. లైక్ ఒక 60th క్వశ్చన్ అలా వచ్చిన తర్వాత నేను ఒక నాకు తెలిసి ఒక 20-30 క్వశ్చన్స్ ఈజీగా నేను ఒక 10 మినిట్స్లో నాకు తెలియకుండానే అంత ఫాస్ట్గా అయిపోయింది అనమాట. లైక్ ఫ్లూక్లో అయిపోయినట్టు అనిపించింది. లైక్ ఐ వాజ్ లైక్ ఐ మై సెల్ఫ్ వాజ్ సర్ప్రైజ్డ్ లైక్ వాట్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఐ థాట్ ఇట్ మైట్ గెట్ డిలేడ్ అ బిట్ ఇన్ ది ఎగ్జామ్, బికాస్ పేపర్ 2కి మనం టైం మేనేజ్ చేసుకోవాలి అండ్ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి కదా. సో అది చూసుకొని యా దెన్ ఐ థాట్ ఓకే ఇట్స్ లైక్ అవసరం. వండర్ఫుల్. సో మీరు చెప్పదలుచుకుంది ఏంటి అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ కి అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. లైక్ మనకి స్టార్టింగ్ తెలీదు, ఎండింగ్ తెలీదు, మనం చాలా టైం ఇన్వెస్ట్ చేస్తాం, అంటే అవసరం ఉన్నదానికంటే ఎక్కువ చదువుతాం, బట్ వి ఎండ్ అప్ లైక్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చదవాల్సింది కాకుండా ఇంకొకటి చదివేసి లైక్ సంథింగ్ మే గో రాంగ్. అలా యా ఇప్పుడు మీరు ఫిజియాలజీ ఇవి అయితే మీరు ఇంకా కొంచెం బాగా చదివారు అంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు అంటారు, మనకి సిలబస్ ఓవరాల్ గా మెన్షన్ చేసేస్తారు. సో
కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయని తెలియక మనం డీప్ గా కొంచెం చదువుతాం అనమాట. బికాజ్ మనకు అక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ కొన్ని తగులుతాయి, తగలకుండా లేవు ఆల్రెడీ మనకి వచ్చే వాటిలో కూడా. సో మనం డీప్ గా చదివేస్తాము. బట్ వెన్ సార్ వాస్ ఎక్స్ప్లెయినింగ్ ఐ థాట్ లైక్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయింది అనిపించింది నాకు. ఒక ఇప్పుడు నేను డయాబెటిస్ టాపిక్ నేను చాలా బాగా డీప్ గా ఇన్ గా చదివినప్పుడు సార్ నియర్లీ కొంచెం అంటే నేను చదివిన కాన్సెప్ట్ చూసుకుంటే సార్ ఫాస్ట్ కంప్లీట్ చేశారు. నాకు అప్పుడు అర్థమైంది ఓకే ఇంతవరకు చదివితే చాలు మరి అవసరం లేదు లైక్ అలా తెలిసింది. ఓకే అండ్ ఎవ్రీథింగ్ చెప్పారు లైక్ ఎగ్జామ్ లో ఎలా ఫేస్ చేశారు క్వశ్చన్స్ అదంతా అని. అండ్ సార్ మ్యామ్ టీచింగ్ ఎలైట్ ఎక్స్పర్టీస్ స్టాఫ్ కానీ మీకు ఎలా మీ జర్నీలో ఎలా హెల్ప్ చేశారు మ్యామ్ సార్ టీచింగ్ మీకు ఎలా అనిపించింది? నాకు సార్ టీచింగ్ మ్యామ్ టీచింగ్ ఇద్దరిది బాగా నచ్చిందండి. సార్ అయితే చాలా లైక్ వాట్ టు సే చాలా ప్రొఫెషనల్గా చాలా లైక్ వెల్ ఆర్గనైజ్డ్గా ప్లాన్ అనమాట. ఈ టైంలో ఇది కంప్లీట్ చేసేయాలి, ఈ టైంలో ఇది కంప్లీట్ చేసేయాలి సిలబస్ అని చెప్పేసి వెల్ ఆర్గనైజ్డ్గా అని చెప్తాను మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి. అంటే నాకు ఎలా అంటే ఇప్పుడు సార్ వీడియోస్ కొన్ని రిలీజ్ చేసి కంప్లీట్ చేయమంటారు, నేను ఆ డేనే కంప్లీట్ చేసేస్తా. నెక్స్ట్ టైం నాకు సెకండ్ టైం రివిజన్ అవుతుంది అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లాస్లో, చెప్పేటప్పుడు నాకు ఆల్మోస్ట్ అది ఐ విల్ బి అవేర్ ఆఫ్ దట్ టాపిక్ అండ్ ఇట్ విల్ బి లైక్ అ సెకండ్ రివిజన్ ఫర్ మీ. ఓకే అంటే ఒక 1 to 10 స్కేల్లో 1 to 10 స్కేల్లో ఎలైట్ ఎక్స్పర్టీస్ కి ఏ అంటే ఎంత రేంజ్ లో మీరు రేటింగ్ ఇస్తారు? I would give 9 out of 10 or 10 out of 10 also. Nine out of 10. ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కి ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు క్యాప్స్ నెక్స్ట్ ఓప్రా లైక్ వాళ్ళు చాలా డైలమాలో ఉంటారు, క్యాప్ కోచింగ్ తీసుకోవాలా వద్దా, క్యాప్స్ రాయాలా వద్దా, లైక్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నాకు ఈ కోచింగ్ వల్ల బెనిఫిట్ ఏమనిపించింది అంటే ఫస్ట్ థింగ్ వచ్చి లైక్ మేబీ ఒక నార్మల్గా మనం ప్రిపేర్ అవుతే ఒక 4 మంత్స్ అయినా పట్టచ్చు, 5 మంత్స్ అయినా పట్టచ్చు లైక్ బికాస్ వీఆర్ నాట్ లైక్ వీ మైట్ టేక్ టైమ్. కానీ కోచింగ్ ఏంటంటే వీళ్ళు ఆర్గనైజ్డ్గా వీళ్ళకి ఏంటి సిలబస్ ఎక్కడ ఏంటి ఐడియా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే 3 మంత్సే మనకి విల్ గెట్ ది ఫుల్ గ్రాస్ప్ ఆఫ్ ది సిలబస్, వాట్ నీడ్స్ టు బి ప్రిపేర్డ్, వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో అలా ఉండడం వల్ల టైమ్ అంటే సేవ్ అయితే మనకి అండ్ రిజల్ట్ కూడా అవుట్కమ్ కూడా మనకి బాగుంటది అన్నమాట. థ్యాంక్ యూ నిర్మల. అండ్ ఎవరికైనా థ్యాంక్ చేద్దాం అనుకుంటున్నారా బిఫోర్ వి వైండ్ అప్? సారీ మళ్ళీ అడగరా, ఎవరికైనా థ్యాంక్ చేద్దాం అనుకుంటున్నారా లైక్ మీ సక్సెస్ కి ఎవరైనా రెస్పాన్సిబుల్, అయితే మీ పేరెంట్స్, మీ టీచర్స్, ఎలాంటి ఎక్స్పెక్టింగ్స్ ఎవరికైనా? My parents obviously, yes, my parents obviously they supported me of my decision like I want to migrate and all. They definitely supported me, they are my first than anybody else. So yes. Later on Harika ma'am and Arif sir ki really thank you like in the kante like it would not be possible like to prepare such a like syllabus within 3 months, not even 3 months like. It was wonderful, Nirmala. Good to see you here again. Thank you so much for your interview. Thank you so much for your time. Good luck for your future interviews. Thank you, dear. Thank you so much. Bye. Thank you. Thank you, Neha. Bye.